హాయ్ వర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం మనతో పాటు ప్రజా హక్కుల నేత ప్రొఫెసర్ హరగోపాల్ గారు ఉన్నారు, వారితో ఒకసారి మాట్లాడదాం. సార్ నమస్కారం. సార్ నమస్కారం. సార్ రేవంత్ రెడ్డి గారు మన నిన్న అసెంబ్లీలో సబితా ఇంద్రారెడ్డి గారి అంటే ఆమె పేరు చెప్పకపోయినా వాళ్ళపైన చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు దుమారం రేపాయి సార్. వీళ్ళు బీఆర్ఎస్ నేతలు నిరసనలు తెలియజేయడం కూడా చూస్తున్నాం. మరి రేవంత్ రెడ్డి గారి వ్యాఖ్యలు మీరు ఏ విధంగా చూస్తారు సార్? ఆ విధంగా చేయొచ్చు అంటారా, లేదంటే వాళ్ళపైన కూడా అప్పుడు బీఆర్ఎస్ వాళ్ళు దాడి చేశారు అందుకే మేము చేస్తున్నాం అన్నట్టుగా మాట్లాడారు ఇవాళ, మరి మీరేం చెప్తారు సార్ వీటికి? అంటే దీంట్లో రెండు అంశాలు ఉన్నాయి. ఒకటేమో జనరల్గానే ఈ పార్లమెంట్లో కానీ అసెంబ్లీలో కానీ కొంత ఈ భాష ఉపయోగించడంలో గతంలో ఉన్నట్లుగా చాలా పరిణితితో మాట్లాడేటువంటి కాకుండా కొంచెము భాష విషయంలో ఈ ఒక లక్ష్మణ రేఖ ఉంటుంది భాష. అక్కడ కాకుండా మాట్లాడేటప్పుడు కాస్త ఎమోషనల్గా మాట్లాడము అది జరుగుతుంటుంది. మీరు పార్లమెంట్లో కూడా రాహుల్ గాంధీ ఎవరో ఒక మహిళను చూసిన ఎంపీ చాలా దుమారము లేచింది. రెండవదేమో మహిళల పట్ల మనకుండే గౌరవం, సమాజంలో మహిళల యొక్క సెన్సిటివిటీ, వాళ్ళ చైతన్యం పెరిగి కొంత గతంలో లాగా ఏదైనా మనం అనొచ్చు అని కాకుండా ఇవాళ మహిళలు చాలా సెన్సిటివ్గా ఉన్నారు. కనుక ఇవాళ రేవంత్ రెడ్డి గారు సరే ఆయన మాట్లాడే సందర్భంలో ఆమెను నిజంగానే అవమానపరిచాడనుకున్నాడని కాకుండా సరే పేరే చెప్పలేదు కాబట్టి వ్యాఖ్యలు, దాంట్లో రాజకీయాలు కూడా ఉంటాయి. ఎందుకంటే రెండు, ఒకటి టీఆర్ఎస్ పార్టీ వాళ్ళ చాలా దెబ్బతిన్న పార్టీ, కనుక ఆ దెబ్బతిన్న పార్టీలో సబితా ఇంద్రారెడ్డి గారు ఆ పార్టీలో ఉండిపోయారు. కనుక ఈ పార్టీలు మారడము ఇవంతా ఇది మనం చూస్తూనే ఉన్నాం. ఈ ప్రాసెస్లో చిన్న చిన్న విషయాల్లో కూడా అవి చాలా పెద్ద ఎత్తున మీడియా ఒకటి ఏమైపోయిందంటే మీడియా పూర్తిగా ఒక పార్టీజాన్ అయిపోయింది. మీడియా చాలా నిష్పక్షపాతంగా విషయాన్ని ప్రజలకు చెప్పాలని కాకుండా ఒక చిన్న అంశం దొరికితే దాన్ని చాలా పెద్ద ఎత్తున ఇవన్నీ మార్పులు వచ్చేసాయి. కానీ మహిళల విషయంలో మాట్లాడుతున్నప్పుడు రాజకీయ నాయకులు చాలా జాగ్రత్తగా ఉండటం అవసరం. ముఖ్యంగా అసెంబ్లీ లాంటి ప్రజలు ఎన్నుకున్నటువంటి వ్యక్తులు కదా వీళ్ళందరూ, మన ఓడిపోతే పార్టీ ఓడిపోయిన ఆమెతే ఎన్నికైన వ్యక్తి కదా. ఆ ప్రజాప్రతినిధుల పట్ల ఉండేటువంటి గౌరవం ఏదైతుందో, అంటే మాట్లాడేప్పుడు జాగ్రత్తగా మాట్లాడడం అవుతుందో, అది తప్పకుండా పాటించవలసి ఉంది. కనుక అది ఈ ఈ మొత్తము రాజకీయ ప్రాసెస్లో ఇక టీఆర్ఎస్ వీడు బీఆర్ఎస్ పార్టీ కూడా ఎందుకంటే ఒక అవకాశం దొరుకుతుంది, ఎక్కడ అవకాశం దొరుకుతుందా అనేటువంటిది ఈ ప్రతిపక్ష పార్టీలు విధానాల మీద, దేశ భవిష్యత్తు మీద, ప్రజలు పడుతున్న బాధల మీద, తర్వాత దేశం ఎటువైపోతున్నది, రాజ్యాంగ విలువల మీద, ఇవన్నీ రాజకీయాల్లో కనుమరుగైపోతున్నాయి ప్రమాణాలు విలువలు ఇవన్నీ. అందుకనే మానవ సంబంధాలు చాలా సంక్షోభంలో పడుతున్నాయి. దాంట్లో భాగంగా సమాజంలో వస్తున్నటువంటి పెద్ద మార్పు ఏదైతుందో, స్త్రీ పురుష సంబంధాల విషయంలో కానివ్వండి, భాష విషయంలో కానివ్వండి, లేదా ఇటువంటి అసెంబ్లీలో పార్లమెంట్లో ఉపయోగించే భాష ఏదైతుందో, అవి ఈ మధ్యన మీకు చాలా సంఘటనలు జరుగుతున్నాయి. ఇది పార్లమెంట్లో ఒక మాట మాట్లాడితే కొంత వాళ్ళు మహిళలు లేచి మొత్తం మహిళలందరూ కలిసి ఏ పార్టీకి సంబంధించిన వాళ్ళు కూడా ప్రొటెస్ట్ చేస్తున్నారు. కనుక నేను అనుకోవడం ఏంటంటే దీంట్లో ఒకటేమో స్త్రీ పురుష సంబంధాలు, మహిళ పట్ల గౌరవము, వాళ్ళు చాలా ఇవాళ వాళ్ళ ఆత్మగౌరవం కొరకు వాళ్ళు పోరాటం చేస్తున్నారు. ఈ అంశాన్ని పెట్టుకుని సున్నితమైన అంశం. అవును సార్. కాబట్టి మాట్లాడేప్పుడు చాలా జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. రెండవదేమో ఏ విషయాన్నైనా రాజకీయము చేసేసి ఏ చిన్న సమస్య దొరికినా దాని మీద చాలా పెద్ద ఎత్తున మాట్లాడడం, విధానం మీద మాట్లాడితే వేరు. మొత్తంగా ఇప్పుడు అభివృద్ధి నమూనా ఉందనుకోండి, అభివృద్ధి నమూనా మీద చర్చ జరిగితే మనం అర్థం చేసుకోవచ్చు. లేదా దేశం ఎటువైపోతుంది, నిరుద్యోగం మీద ఉంది, దాని మీద చాలా పెద్ద చర్చ జరగదు, పేదరికం ఉంది, ఇటువంటి అంశాల మీద నిజానికి చర్చ ఎక్కువ జరగదు. ఇది బడ్జెట్ విశేషం. ఇది బడ్జెట్ అలోకేషన్ విద్యకి ఎంత ఉంది, ఆరోగ్యానికి ఎంత ఉంది, తర్వాత ఈ అభివృద్ధి దిశలో పోతే సమస్యకు పరిష్కారాలు ఉన్నాయి, అది జరిగే బదులుగా ఈ మాట్లాడుకునే సందర్భంలో ఒకరికొకరు మాటలు అనుకోవడం. పార్లమెంట్లో అయితే బోర్డు అంతమంది లెక్చరర్స్ని వాడు ఎక్స్పెండ్ చేసేస్తున్నారు, మాట్లాడుతూనే ఆయన అటు రాజ్యసభ చైర్మన్ స్పీకరు మాటల్ని తీసేస్తున్నారు. అంతదాకా రాకూడదు, ఎక్స్పెండ్ అంటే
ఓ కాలంలో అది చాలా పెద్ద సమస్యగా ఉండేది. ఇప్పుడు అది రోజు జరుగుతున్నది, ఏ లెక్చరు తీసేయడం. కనుక నేను అనుకోవడం ఏంటంటే, మొత్తంగా ఆయన ముఖ్యమంత్రి కాబట్టి చాలా జాగ్రత్తగా మాట్లాడవలసి ఉంటుంది అనేది ఒకటి. రేవంత్ రెడ్డి గారు దాని గురించి ఆలోచించాలి. అవును, బీఆర్ఎస్ పార్టీ కూడా సమస్య వచ్చింది, దాని మీద ప్రొటెస్ట్ చేయొచ్చు, కానీ దాన్ని ఒక సమస్యగా తీసుకుని దాని పెద్ద ఎత్తున ఒక దుమారం లేదు. మీడియా కూడా కొన్ని వార్తలు కావాలి, నిజంగా ప్రజలకు సంబంధించిన అంశమా ఇది, ప్రజల సమస్యలకు నిజంగా ఇది స్పందన అనేది దృష్టిలో పెట్టుకునే, ప్రజలకు ఒక సమాచారం ఇచ్చేప్పుడు ఆ సమాచారం చాలా జాగ్రత్తగా మనం ఇవ్వాలి అని, ఒకవేళ మీడియా అటువంటి కొంచెము నియంత్రణ తనను తాను చేసుకోగలిగితే ఈ సమస్యలు ఏవి ఇస్తున్నాయో దానికి ఆయన ఒకవేళ తాను తప్పుగా మాట్లాడితే, ఎందుకంటే ఆమె కళ్ళ నీళ్ళ దాకా పోయింది. అవును సార్, దానివల్ల సమస్య మరి ఇంత ఆయన కళ్ళ నీళ్ళు వచ్చిన చాలా హర్ట్ అయినట్లు, చాలా బాధపడినట్లే అర్థమైంది. కాబట్టి ఆయనకు ఏ ఉద్దేశం ఉండి ఏం మాట్లాడినా ఆమె బాధపడుతుంది, చాలా అప్సెట్ అయింది. కాబట్టి ఆ విషయంలో తాను ఒక తాను ఆ ఇంటెన్షన్ తన అది కాదని ఒక ఎక్స్ప్లెనేషన్ ఇచ్చుకోవాలి. రాబోయే కాలంలో మరింత జాగ్రత్తగా మాట్లాడడం అనేది చాలా అవసరం. ఓకే సార్, అంటే క్షమాపణ చెప్పాలని చెప్పేసి రేవంత్ రెడ్డి గారు, కేటీఆర్, బీఆర్ఎస్ నేత అందరూ కూడా ఇవాళ ప్రొటెస్ట్ చేశారు. వాళ్ళు ఇద్దరిని కూడా అరెస్ట్ చేశారు, కేసీఆర్ గారిని, కేటీఆర్ గారిని. క్షమాపణలు రేవంత్ రెడ్డి గారు చెప్పకుండా అప్పుడు సీతక్క గారిని చేయలేదా, వీళ్ళు చేసిన మీమ్స్ చూస్తే చెప్పించు కొడతారు బీఆర్ఎస్ వాళ్ళని చెప్పేసి వ్యాఖ్యలు ఇవ్వాలి అసెంబ్లీలో చేస్తారు. అంటే క్షమాపణ చెప్పే ఉద్దేశం అయితే రేవంత్ గారిలో లేదు అన్నట్టు కనిపిస్తుంది సార్. మరి చెప్తారు ఇప్పుడు ఆయన క్షమాపణలు ఎప్పుడు చెప్తారంటే, ఇంటెన్షనే తప్పైనప్పుడు, నిజంగానే తాను ఒక పొరపాటు చేసినప్పుడు. అసలు నేను మాట్లాడిన విషయము ఆమెను బాధ పెట్టాలని కాదు, నేను ఒక చర్చలో భాగంగా నేను ఆ మాట చెప్పాను. కానీ ఏ కారణమైతే ఏంటి ఆమె బాధపడుతుంది, తర్వాత కళ్ళు నీళ్ళు పెట్టింది కాబట్టి నా నిజమైన ఉద్దేశం అయితే అది, కానీ తప్పుగా అర్థం చేసుకుంటే నేను ఇలాంటి ఇది భవిష్యత్తులో జాగ్రత్త ఉంటే నాకు అంటే ఈ క్షమాపణ చెప్పడం అంటే ఏమిటంటే దాన్ని మళ్ళీ రేపొద్దటి నుంచి ముఖ్యమంత్రి క్షమాపణ చెప్పిండు అంటే ఇక మొత్తంగా తాను తప్పు చేసినట్టు. నిజంగా ఆమెను హర్ట్ చేయాలని అన్నాడా లేదని ఆయన ఒకవేళ అట్లా అనుంటే క్షమాపణ చెప్పడం అనేది ఒక రకంగా అది సమర్థనీయమే. కానీ అట్లా కాకుండా నేను ఒక మాట మాట్లాడితే మీరు దాన్ని తప్పుగా అర్థం చేసుకున్నారు, తప్పుగా అర్థం చేసి నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేయాలి. నేను మిమ్మల్ని నేను బాధ పెట్టాలని లేదు, నేను ఒక చర్చలో భాగంగా రాజకీయాల్లో భాగంగా నేను మాట్లాడాను అని ఒక ఎక్స్ప్లెనేషన్ ఇస్తే, వీళ్ళు కూడా ముఖ్యమంత్రి గారు ఒక ఎక్స్ప్లెనేషన్ ఇచ్చాడు కాబట్టి ఇక ఇక్కడితో దీన్ని ఆపదాం. ఇది మొత్తంగా పెద్ద కొత్త సమాజానికి ప్రజలకు సంబంధించిన అంశం కాదు, మా అంటే మహిళల గౌరవానికి సంబంధించిన అంశం కాబట్టి ఆ విషయంలో ఆయన ముఖ్యమంత్రి గారు అక్కడ అది కాదని, నిజంగానే ఆమె కాదు మీరు ఎక్స్ప్లెనేషన్ ఇచ్చినా నేను హర్ట్ అయినా అంటే ఆయన నా తప్పైంది అని చెప్పడంలో ఏమార్పం, ఇదేం కాదు తప్పైంది అని ముఖ్యమంత్రి గారి గౌరవం ఏమి తగ్గదు. కానీ ఇది అంటే ఎప్పుడు మాట్లాడినా ఏదో పట్టుకొని మీరు తప్పన్నారు. ఇప్పుడు ఏమైతుందంటే ఇది ఒక కన్వెన్షన్గా అయిపోయి రేపు ఏది మాట్లాడినా మీరు తప్పు మాట్లాడిన, ఇప్పుడు క్షమాపణ చెప్తున్నారు మళ్ళీ మళ్ళీ క్షమాపణ చెప్తున్నారు అని, ఇది పొలిటికల్ ఇమేజ్ బిల్డింగ్ కదా ఇది రేవంత్ రెడ్డి గారి. కనుక ప్రజల్లో చాలా విస్తృతమైనటువంటి మద్దతు ఉన్నప్పుడు ఎన్టీ రామారావు లాంటి వాళ్ళు అటువంటి వాళ్ళు ఆయన క్షమాపణలే చెప్పేవాడు, లేకపోతే ఆయన చెప్పిన దానికి ప్రజలు ఎన్టీ రామారావు అలా మాట్లాడు అనేది ఒక ఇమేజ్ ఉన్నప్పుడు ఇవి ఇటువంటి సమస్యలు రావు. ఓకే, కానీ ఇప్పుడు మొత్తగా ఇది కొత్తగా వేరే 6 నెలలు అయింది. నిజంగానే టీఆర్ఎస్ పార్టీ చాలా పెద్దగా అంటే వాళ్ళు ఊహించని రీతిలో పార్లమెంట్ ఎన్నికలు ఓడిపోవడం, కనుక పార్టీ ఒక రకంగా చాలా అంటే ఒక విషాద పూర్తి 10 ఏళ్ళు పరిపాలించి తెలంగాణ ఉద్యమంలో పాల్గొని తెలంగాణ తీసుకొచ్చిన పార్టీ అంత పెద్ద ఎత్తున పార్లమెంట్ ఎన్నికలు ఓడిపోయిన తర్వాత ఇంకా ప్రతి అంశాన్ని వాళ్ళు చాలా పెద్దగా చేసి మాట్లాడడం, ఇంకా వాళ్ళు ఇదే చేస్తుంటారు విధానపరంగా ఎత్తపోని తెలంగాణ అంశము. వాళ్ళు తెలంగాణ రాష్ట్ర సమితిగా ఉండుంటే మీరు తెలంగాణని అవమానపరిచారు అనొచ్చు, లేదా తెలంగాణ మహిళను అవమానపరి ఆ తెలంగాణని వదిలేసేసి తెలంగాణ ఆత్మగౌరవం మీద వచ్చిన వాళ్ళు వాళ్ళే అది వదిలేసేసి వదిలేసిన తర్వాత చిన్న చిన్న సమస్యలను పట్టుకొని మాట్లాడడం మీద ఇచ్చిందో రాజకీయాల యొక్క ప్రమాణం పెరగాలి. ఈ ఒక్క సంఘటన కాదు, రాజకీయాల ప్రమాణం పెరగాలి,
ప్రజలందరి తరఫున రాజకీయాలు అంటే భవిష్యత్తు నిర్మాణం కదా, రాబోయే తరాలు మనం చేసే విధానం మీద ఎట్లా అవుతుంది, దానికి ఒక చారిత్రకమైనటువంటి స్పృహ ఉండాలి, చైతన్యవంతంగా ఉండాలి, రాజకీయాలకు ఒక భవిష్యత్ మీద విశ్వాసం. ఇవన్నీ విలువలు, ఈ ప్రమాణాలు పోయి చర్చ స్థాయి చాలా దిగజారడం వలన ఇవాళ మనకి ఈ సమస్యలన్నీ చాలా చిన్న సమస్యలైనా చాలా పెద్ద సమస్యలుగా మనం ముందుకు వచ్చేస్తున్నాం. సార్, ఒకసారి మీరు రేవంత్ రెడ్డి గారితో ఇంటర్వ్యూలో కూర్చున్నారు సార్, ఆయన సీఎం అయిన తర్వాత. అప్పుడు మీరు అడుగుతారు, చాలామంది అధికారంలోకి రాకముందు ఒకలా ఉంటారు, వచ్చిన తర్వాత ఒకలా మారిపోతారు అని చెప్పేసి అడిగితే, లేదు నేను అధికారం వచ్చినా కూడా అలానే ఉంటానని చెప్పేసి అన్నారు. మీకు అంటే ఇప్పుడు 8 మంత్స్ అయితే అవుతుంది సార్, మీకు ఎలా అనిపించింది రేవంత్ రెడ్డి గారు అధికారంలో ఉన్నప్పుడు అధికారంలో లేనప్పుడు? సార్, చాలా తేడా ఉంటుంది. అధికారం వచ్చిన తర్వాత అధికారం లేనప్పుడు చాలా తేడా. అధికారంలో లేనప్పుడు అధికారం రావాలని ఉంటుంది కాబట్టి తప్పకుండా గౌరవంగానే ఉంటారు మాట్లాడి. ఆ అధికారానికి ఈ దేశంలో ఏమైందంటే దానికి కొంచెము ఇగో అహం పెరుగుతుంది, కొంచెం సీటు కూడా అటువంటిది కదా. తర్వాత రాజకీయాలు ఎంత మార్పు వచ్చిందంటే ముఖ్యమంత్రి సరే ఈయన రేవంత్ రెడ్డి గారి విషయంలో అటు కాదు కానీ ఇప్పుడు కేసీఆర్ లాంటి విషయంలో అది ఏ చెప్తే అది, అలాంటి వాళ్ళు ఏదైతుందో వాళ్ళు ఇంకా మరి రేవంత్ రెడ్డి మన హరి మన కేసీఆర్ కూడా ఎన్నికల కంటే ముందు మేము ఎప్పుడైనా మాట్లాడితే చాలా గౌరవంగా మాట్లాడేవాడు. ఒక సభలో మా పౌర హక్కుల సంఘాన్ని పిలిస్తే నేను ఒక మాట చెప్తే ఆయన దానికి లేచి దానికి జవాబు చెప్పి, కానీ తర్వాత ఆయన కలవనే కలవలేదు. ఇది పవర్కు ఉండే నేచర్ అట్లా ఉంది. దాంట్లో అధికారం ఆ కుర్చీలో కూర్చుంటున్నాయి. ఒక ఈ రేవంత్ రెడ్డి విషయం కాదు, వైశ్వాసం చూస్తున్నాం. మాతో పనిచేసిన వాళ్ళు వైశ్వాసం అవుతున్నాయి, పూర్తిగా మారిపోతున్నారు. అంటే ఈ దేశంలో పవర్కి కొంత భూస్వామ్య క్యారెక్టర్ ఉంది. ఓకే, ఒక ప్రజాస్వామ్యమైన సంస్కృతి కాకుండా ఆ కుర్చీలో కూర్చుంటున్నాయి మినిస్టర్లు మారిపోతున్నారు. తర్వాత మాటలది పని చేయదన్నా మంచి పని చేయండి అంటే వాళ్ళు దాన్ని పట్టించుకోవాలి, ఇటువంటివి జరుగుతున్నాయి. కనుక ఇది మనం ఆయన గెలవనప్పుడు మాట్లాడినట్టుగా గెలిచి కుర్చీలో కూర్చున్నట్టుగా మాట్లాడడం అనేది అది సాధారణంగా సాధ్యము కాదు. పవర్ ఏర్పడింది, అది అక్కడ కూర్చున్న తర్వాత ఏమైతుందంటే మనము ఏది చెప్పినా నడుస్తుంది. తర్వాత చుట్టూ ఉండేవాళ్ళు కూడా వీళ్ళని వెళ్ళి కొన్ని వాదించి కొంత సమానంగా ఇచ్చేసి, ఇప్పుడు ఐఏఎస్ ఆఫీసర్ శంకరం గారు లాంటి వాళ్ళు ఉండేవాళ్ళు, వాళ్ళు ముఖ్యమంత్రి దగ్గర పోయినా సమానంగానే మాట్లాడేవాళ్ళు. ఆ రోజు సెట్ ఆఫ్ ఆఫీసర్స్ ఉండేవాళ్ళు. ఇప్పుడేమైపోయింది, ముఖ్యమంత్రి మాట్లాడితే సార్ సార్ అని అది చేసేసి ఏది పడితే చేయడం, అలాగే ఎమ్మెల్యేలు మంత్రులు తర్వాత ఈ రియల్ ఎస్టేట్ వ్యాపారులు ఎవరు పోయినా కూడా ఒక ముఖ్యమంత్రి మాట్లాడుతూనే సడన్గా తన ముఖ్యమంత్రి మాట్లాడాడు ముఖ్యమంత్రి మాట్లాడి ఇది అన్న తర్వాత ఏమైందంటే మనిషికి తెలియకుండానే ఒక అహం పెరుగుతుంది. ఓకే, కనుక మనం అధికారంలో లేనప్పుడు అధికారంలో ఒకే తెరుగు ఉండడం అనేది మన దేశంలో దేశాన్ని నేను చాలామంది చూశాను. మా సొంత స్నేహితులు కూడా వైశాన్స్ లేనప్పుడు ఆ పద్ధతే మారిపోతుంది. వాడు అక్కడ కూర్చుంటేనే ఆ కుర్చీ ఏం చేస్తుందో కానీ మొత్తం మీద నార్మల్ లైఫ్లో ఉన్నట్టుగా జనరల్ ఉండరు. ఓకే, అది రేవంత్ రెడ్డి గారి నుంచి మళ్ళీ అట్లే ఎక్స్పెక్ట్ చేసి ఆయన పదవిలో లేనప్పుడు మాట్లాడిన స్నేహపూరితంగా తర్వాత రెస్పాండ్ అయ్యి మాట్లాడడానికి దీనికి తేడా ఉంటుంది. అంటే రేవంత్ రెడ్డి గారికి కూడా అహంకారం పెరిగిపోయింది. అహంకారం అని కాదు, ఒక రకమైన ఈగో. ఈగో పూర్తి అహంకారము ఇంకా రాలే, కానీ ఒక రకమైన ఈగో, నేను ప్రధానం, నేను చాలా ఇంపార్టెంట్ అనేటువంటి అది కొంత వస్తుంది. అది పదవితో పాటే అటువంటి ఒక ప్రవర్తనలో మార్పు ఉంటుంది. అది అంటే ఎవరు వచ్చినా అది కామన్. పవర్ అంటేనే ఈ దేశంలో ఎవరో నెహ్రూ గారు లాంటి వాళ్ళు చాలా వాళ్ళకు ఒక మెచ్యూరిటీ ఉండేది కాబట్టి తనను విమర్శించిన వాళ్ళని చాలా గౌరవించేవాడు. ఇప్పుడు శంకర్ అని కార్టూన్స్ వేసేతను నెహ్రూ గారి మీద చాలా విమర్శనాత్మకమైన కార్టూన్స్ వేసేవాడు. ఓకే, నెహ్రూ గారు ఒకసారి బ్రేక్ఫాస్ట్ పిలిచాడు, శంకరే ఆశ్చర్యపోయాడట. పోయిన తర్వాత చెప్పాడు, శంకర్ గారు ఈ మధ్యన నా మీద మీరు వేస్తున్న కార్టూన్స్ చాలా సాఫ్ట్గా ఉంటున్నాయి, మీరు అంతా సాఫ్ట్గా ఉండవలసిన చాలా క్రిటికల్గానే వేయండి, ఎంత విమర్శనాత్మక ఇస్తే నాకు అంత మంచిది, ఎందుకంటే ఈ అహంకారం రాకుండా నన్ను నియంత్రించేవాళ్ళు కావాలి, కనుక మీలాంటి వాళ్ళే నేను అహంకారం కాకుండా మీరు కంట్రోల్ చేయాలి కాబట్టి వేసేటువంటి కార్టూన్స్ చాలా విమర్శనాత్మకంగా వేయండి అని చెప్పాను. ఓకే, అది అది ఆ రాజకీయ పరిణతి అది అది వేరు.
వాళ్లలో వాళ్ళకి విశ్వాసం. ఇప్పుడంతా పరిస్థితి మారిపోయింది. మరి ప్రధానమంత్రిని చూస్తే మీరు ఆయన ప్రవర్తించే పద్ధతి కానీ ఇవన్నీ ఒక పాలిటిక్స్లోనే ఒక మార్పు వచ్చింది, పొలిటికల్ కల్చర్లో మార్పు వచ్చింది. ఓకే, ఇది వెరీ విషాదకరం. ఒక ప్రజాస్వామ్య వ్యవస్థలో ఇట్లా రాజకీయ నాయకులకు మారిపోవడము, రాజకీయ నాయకులు మాట్లాడడం అనేది మొత్తంగా ప్రజాస్వామ్య వ్యవస్థకి ఒక రకమైనటువంటి ప్రమాదంగా ఇది మారుతున్నది. ఓకే సార్.